హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామ వాలంటీర్లు అయితే రేషన్ కార్డులు పంపిస్తున్నట్టు వాలంటీర్లు అయితే మనకు వాట్సాప్ చేయడం జరిగిందండి. కొన్ని ఫోటోలు అలాగే కొంత మ్యాటర్ కూడా మనకు షేర్ చేయడం జరిగింది. అదైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాలంటీర్లకు వచ్చిన ఎటువంటి అప్డేట్స్ అయినా మన ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగవచ్చు, ప్రతి ఒక్కరికైతే ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం. వినుకుంట నియోజకవర్గం సావల్యాపురం మండలంలో వేల్పూరు గ్రామ సచివాలయంలో గంటవారి పాలెం నుండి వేల్పూరు గ్రామానికి రహదారి నిర్మాణానికి స్థల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మణ్ నాయుడు గారు వినుకొండ నూతన వచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మణ్ నాయుడు గారు అయితే ఈ విధంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లుగా వాలంటీర్లు అయితే మనకు అక్కడ జరిగినటువంటి ప్రసంగంలో కొన్ని ఫోటోలు అయితే మనకు వాట్సాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వాటినే చూస్తున్నాం. అయితే చాలామందికి ఈ రేషన్ కార్డులు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తున్నప్పుడు మీరు వినియోగదారుల నుంచి ఒక లెటర్ అనేది ఉంటుందండి. సో మీకు రిసిప్ట్ అనేది ఉంటుంది. సో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరు అయితే వాలంటీర్లు ఆ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ ఒక పత్రంపై మీరు సంతకం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిసిప్ట్ కూడా మీకు దానిపైన మీ యొక్క నేము, ఎవరెవరికి సబ్మిట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క రేషన్ కార్డు నెంబరు, ఆ రిసిప్ట్ అనేవి ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని ఫోటోలు అయితే మనకు షేర్ చేయడం జరిగిందండి. అయితే కొన్ని ఏరియాలో అయితే ప్రస్తుతం 4 జిల్లాల్లో మాత్రమే డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతుందండి. అన్ని జిల్లాల్లో అయితే కాదు. సో కొన్ని ఏరియాల్లో అక్కడక్కడ జరుగుతున్నాయి, అయితే పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఎక్కడా జరగట్లేదు. సో ఎందుకంటే చాలామంది వాలంటీర్లు అడుగుతున్నారు, ఇంకెక్కడ అవ్వలేదు కదండి, ఇంకెందుకని ఇలా చెప్తున్నారని అంటున్నారు. సో కొన్ని ఏరియాలు అయితే జరుగుతుంది, శ్రీకాకుళం జిల్లాలో, కర్నూలులో, ఇంకా 2 జిల్లాలు ఎక్స్ట్రాగా ఈ నెలలో జరుగుతున్నాయి. సో షెడ్యూల్ మీకు మొదట ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. సో మీరు ఎవరైనా డౌట్ ఉంటే ఆ వీడియోలు చూడొచ్చు. ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని వీడియో ఆల్రెడీ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వాలంటీర్లు ఈ విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టుగా మనకు పంపించడం జరిగింది. మీకు ఆ వీడియోని మనకు షేర్ చేశారు, వాళ్ళతో పాటుగా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. జై హింద్.